డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ద్విత్వాక్ష సంయుక్తాక్ష ఎట్లా రాయాలి, కష్టమైన పదాలని చదవడం ఎలాగ రాయటం ఎట్లాగ ఇది తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ అక్షరాలు ఉన్నాయి చూడండి, ఆల్ఫాబెట్స్. ఈ పై లైన్ ఏమంటారు, స్వర్ అంటారు. స్వర్ అంటే అచ్చులు. ఈ కింద కా దగ్గర నుంచి ఇక్కడ దాకా అంటారు హల్లులు. తెలుగులో హల్లులు అంటారు, హిందీలో వీటిని ఏమంటారు వ్యంజన్. వీటిని స్వర్ స్వర్ అంటారు. ఇప్పుడు ఈ అక్షరం తీసుకుందాం, గా అనే దానికి పక్కన గీత ఉంటుంది. దీన్ని ఒత్తు ఎట్లా రాయాలంటే పక్కన ఉన్న గీతను తీసేయాలి. తీసేస్తే ఏం మిగిలింది, ఇది మిగిలింది. ఇది గా ఒత్తు, పక్కన గీత ఉంది కాబట్టి తీసేసాం. లేని కూడా కొన్ని ఉంటాయి. ఇది దీన్ని పక్కన గీత లేదు, అందుకని దీన్ని ఎట్లా రాయాలి, అక్షరం మొత్తం రాసి కింద చిన్న గీత గీయాలి. ఇది తాగొచ్చు. నిలువుగీత నిలువుగీత అంటే పక్కన నిలువుగీత ఉన్న అక్షరానికేమో ఉన్న గీత తీసేస్తే ఒత్తు. నిలువుగీత లేని అక్షరానికి ఒత్తు రాయాలన్నప్పుడు ఆ అక్షరం మొత్తం రాసి కింద చిన్న గీత గీస్తాం. దీన్ని ఎట్లా పలకాలి, ఈ మొత్తం ఉంటేనేమో గా అంటాం, సగం ఉన్న దాన్ని ఇట్లా పలుకుతాం. తా అనేదేమో ఇట్లా రాస్తాం, తా ఒత్తు ఇట్లా రాస్తాం, ఇట్లా పలుకుతాం. దీన్ని బట్టి మనం ఒత్తులు రాయాలి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు కా ఉంది కదా, కాకి నిలువు గీత ఉందా లేదా, లేదా. ఎందుకంటే లేదు, ఇట్లా లేదు కదా, అందుకని ఇక్కడ లేదు. మరి దానికి ఎట్లా రాయాలి, కింద గీత గీయాలి. కా కా ఒకటి, ఫా ఒకటి, ఈ రెండింటికి ఇట్లా ఫా రాస్తాం. దీంట్లో ఈ పక్కన ఉన్న గీత తీసేయాలి ఈ మొక్కని. కాబట్టి నిలువు గీత ఉన్న అక్షరాల్లోనే వస్తుంది. దీనికి కూడా ఈ పక్కన ఇది తీసేస్తాం. దీన్ని కా అనగలుగుతాము, ఇది దీన్ని ఫా అనగలుగుతాము, దీనికి అంటాం. దీన్ని హిందీలు ఎట్లా రాయాలి, గా హిందీలు ఎట్లా గా, ఇది గా అనేది ఆల్రెడీ ఒక గీత ఉంటుంది ముందుగానే. దీర్ఘ విభాగం దీర్ఘం ఎట్లా పక్కన గీత గా. తర్వాత ఏముంది, నా రాసిన నా ఎక్కడ చూసుకోండి, ఇది దీనికి నా దీర్ఘం ఉందిగా, ఇది గా. రాజా రాయడం రాజా ఒత్తు. నేను ఇక్కడ ఏం చేయాల్సాను, మామూలు చేయాలి, అది రాయాలి అక్కడ చేత చెప్తే. వెరీ గుడ్, ఒత్తులతో పని లేకుండా ఎట్లా రాయాలి. ఇప్పుడు ఒత్తులతో రావాలి, వీటికి హిందీలో రాయాలి. ఒక్కొక్క అక్షరం రాయండి చూడండి, వా ఎక్కడ ఉంది, యా లా వా, ఇది వా. ద్వా దీర్ఘం ఉందా, దీర్ఘం ఇవ్వాలి. తర్వాత ఏముంది, క్యూ
హిందీలో ఒత్తులతో పదాలు రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ముందు ఏది పలుకుతున్నావో అది రాయడం. వా దీర్ఘం ఇచ్చాము, తర్వాత ఏం పలుకుతున్నామో చెప్పండి. అది అక్కడ చూడపాకండి. వాక్య అనే పదం చదవండి. వా తర్వాత ఏమొస్తుంది? క్ అది రాసేయాలి ముందు. క అంటే కాసరం. కాసరం ఇంకా ఏ పని ఎట్లా రాయాలి చెప్పాలి. వాక్ వ్యాపకం లేదు, ఎట్లా రాయాలి వాక్య. తెలుగులో అట్లా లేదు, కానీ హిందీలో మాత్రం ఏది పలుకుతున్నామో అది రాస్తాం. స్వామి రాయాలి ముందు. స ఎట్లా ఉంటుంది? స మొత్తం ఉంది ఇక్కడ, కానీ మనం మొత్తం రాయకూడదు. ఎందుకని మనం పలికేటప్పుడు సవామి అంటలేదు. స్వామి సగం పలుకుతున్నాం. సామి ముందు సగం రాసేయాలి. స అనే అక్షరం మొత్తం చూసుకుంటే ఇది దాన్ని నిలువుగా తీసేస్తాం. ఇది స అవుతుంది. స్ అయిపోయింది. స్ తర్వాత ఏం పలుకుతున్నాం? వా దీర్ఘం. స్ వా తాయాలి, దీర్ఘం స్వా మీ గుర్తిదీర్ఘం. ఇది స్వామి. రాజ్య రాయాలి ముందు దీర్ఘం. రాజ్ రాజాయ అట్లా రాజా అట్లా రాజ్ అప్పుడే ముందు జా మొక్క రాయాలి. ఎక్కడ రాయాలి? హాఫ్ రాయాలి. హాఫ్ ఎట్లా రాయాలి? ఇది జా. ఈ ఏ తీసేయాలి? ఇదేమైంది ఇప్పుడు? రాజ్ రాజ్ యా మొక్క రాయాలి. రాజ్య లక్ష్మి ముందు లా రాయాలి. లక్ష్మి అంటే లక్ష మొత్తం రాయకూడదు. ఇక్కడ క్ష మొత్తం ఉంది, మొత్తం రాయకూడదు. లక్ష అది రావాలంటే ముందు లక్ష. క్ష ఎట్లా రాయాలి? క్ష ఎట్లా ఉంది ఇక్కడ? దీంట్లో తెలుగు ఉందా? పక్కన గేట్ ఉందా? ఉంది. దీన్ని తీసేయాలి. ఇప్పుడు ఎట్లా పోగాలి దీన్ని? లక్ష. తర్వాత ఏముంది? లక్ష్మి. ఇటువంటివి మీకు వస్తే మీకు 10th క్లాస్ వరకు బాగుండదు. మీకు ఉన్న పదాలు ఏమున్నాయి వాటిని చదువుకోవచ్చు, ఈజీగా రాయొచ్చు. విలువ మీద లేకుండా అంటే టా కానీ ఇటువంటివి ఉన్నాయి. వీటికి ఒత్తులు ఎట్లా రాయాలి? వీటికి వేరుగా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.